భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల కామధేను కాంప్లెక్స్ వద్ద ఉన్న జగజ్జీవన్ రామ్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కరణం వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొరిగల జయసన్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందే విధంగా కృషి చేశారని అన్నారు. బాబు జగజ్జీవన్ రావు 30 సంవత్సరాల పాటు ఓటమేలుగని నాయకుడిగా పార్లమెంట్ లో సేవలు అందించారని అన్నారు. భారత ఉప ప్రధానిగా పనిచేయడమే కాకుండా 5 శాఖలకు మంత్రిగా పనిచేశారని అన్నారు. 115వ జయంతి నాటికి ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రచురిస్తామని బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడాల రాములు, భక్తుల అనిల్ కుమార్, అరుణ కుమార్, తోకల అని దాసరి రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. జన్మించి దాదాపుగా 86 వరకు సాగి అన్ని సంవత్సరాల్లో దాదాపుగా 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన కట్టుకున్నాం. పేద ప్రజల కోసం, వర్గాల వర్గాల కోసం అందరినీ కూడా ఆయన వంతు సహకారం ఇస్తూ ఒక సుమారుగా ప్రధాని స్థాయి అంటే ఒక ప్రధాని పోస్టులో ఆయన పనిచేస్తున్నప్పుడు ఒక ప్రధాని స్థాయిలో ఆయనకి వెళ్ళడం అంటే నిజంగా వచ్చిన విషయం కాదు. అలాంటి మహానుభావులు జీవించిన భారతదేశంలో మనందరం కూడా ఉంటున్నాం. ఇంతకుముందున్న పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా కూడా చూస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏ విధంగా అనవదోకాలు చూసినప్పుడు ఎంతోమంది ఇలాంటి వారు ముందుకు వచ్చి మేమున్నాం మీ అందరికీ అని చెప్పి తోడుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ సహకరిస్తూ అన్ని విధాలుగా ఒక వివక్ష లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంతో చూసే విధంగా ఒక కార్యక్రమం చేసి ఈరోజున్న భారతదేశాన్ని కూడా ఇంత మంచి పరిపాలన అందిస్తున్నందుకు అంటే దాదాపుగా కొన్ని బ్రిటిష్ కాలం నుంచి ఈరోజు పొలిటికల్ సిస్టంలోకి, డెమోక్రాటిక్ సిస్టంలోకి మనం కూడా ఉన్నాం. అప్పటి నుంచి కోరుకున్న వ్యత్యాసాలు మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మన తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఇంతకుముందు ఏ విధంగా ఇబ్బంది పడేవారు, ఈరోజు ఏ విధంగా కార్యాచరణలో ఉన్నారు, ఏ విధంగా బడుగు బలైన వర్గాలకి సహకరిస్తూ ఉన్నారు అనేది కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వారందరూ కూడా త్యాగాలు చేయడం వల్ల ఈరోజు మనందరూ కూడా కొంతవరకు న్యాయం జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ దళితుల అభివృద్ధి కోసమై అనునిత్యం పోరాడి అంటరానితనం ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అలాగే ఉన్నటువంటి అన్ని పదవులని, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పదవుల దగ్గర నుంచి అన్ని పదవుల్ని అధిరోహించి మంత్రి పదవులు చేస్తున్నంతకాలం కూడా దళితుల అభ్యున్నత కోసం పాటుపడినటువంటి మహనీయుడు మా బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదినంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటాను. ఆయన అన్న ఈ ఇటువంటి పదవులు అంటే ఉప ప్రధానిగా చేశారు. తృటిలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కుతంత్రాల వల్ల ప్రధానమంత్రి కాలేకపోయినా మంచి అవకాశం జారవిడుచుకున్న ఆయన ఎప్పుడూ కూడా దాని గురించి బాధపడకుండా తర్వాత కూడా పేదల కోసం పనిచేయటం, ఇప్పుడు ఉన్నంత కాలంలో విలువలకు, విశ్వసనీయతకు పెద్ద పీట వేసినటువంటి ఆ మహానాయకుడి బాటలోనే మన అందరం కూడా నడవాలని చెప్పేసి లోనయ్యారో, ఎవరైతే పీడితులు ఉన్నారో వాళ్ళందరినీ ఉత్సాహం కలిగించి పోరాటంలో నింపాలనే ఒక స్ఫూర్తితో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అటువంటి నాయకుడి వల్ల మరి ఈ రోజున ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు అన్నం పుడుతుందనేది మన జగమిరిగిన సత్యం. ఈ రోజున మనం ఎంతోమంది విగ్రహాలు పెడతా ఉన్నాం. ప్రతి విగ్రహం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వారు పేదవాడైనా కూడా అంచెలంచెలుగా ఎదిగి ప్రధానమంత్రి వరకు కూడా రాబోయే సందర్భంలో ఇందాక అన్న చెప్పినట్టు కొన్ని దుష్టశక్తులు వివక్ష చూపించి వారిని ఆపినప్పటికి కూడా తుది శ్వాస విడిచేంత వరకు కూడా వారు భారతదేశంలో ఉన్నటువంటి పేదవర్గాలకు, కార్మికులకు, కేవలం దళితులకే కాకుండా
పేదల పక్షపాతిగా పనిచేశారు అలాంటి మహనీయుని మనం ఈరోజు తలుచుకొని వారిని కులమాలతో సత్కరించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకున్నట్టుగా భావించాలా ఒక మనిషికి రెండు కళ్ళు ఉంటాయి దళితుల్లో ఒకరు అంబేద్కర్ ఒకరు బాబు జగజీవన్ రావు గారు ఈ రెండు కళ్ళలో ఒకటి ఇబ్బంది జరిగిన అతను గుడ్డివాడే అన్న పెద్ద ఆయన 20-30 సంవత్సరాలు బాబు జగజీవన్ గారు పెద్ద ఆయన ఆయన రాసిన అడుగుజాడల్లో ఈయన సుదీర్ఘమైన పార్లమెంటరీగా ఉండి ఈయన పంచాయతీలో మన తీర్మానం ఎలా చేస్తామో పార్లమెంట్లో కూడా అలా తీర్మానం చేసి చట్టాలను కాపాడి ఈరోజు దళితులకి బీసీలకి అందరికీ ఈయొక్క రిజర్వేషన్ ఏర్పాటు చేసిన మహానాయకుడు ఆ రోజు అన్నాడు గాంధీజీ భారత జాతి రత్నం అని ఒక బాబు జగజీవన్ రావు గారిని పోడాడు గాంధీజీ గారు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసి మేము చిన్నవాళ్ళమే 86 సంవత్సరం అంటే మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం దాదాపు 40-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఓటమి ఎరుగుని బాబు జగజీవన్ రావు గారు జగజీవన్ రావు గారు అధిరోహించని పదవులనేవి లేవు సో అట్లాగే బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి మేము అడగగానే కమిషనర్ వెంకటకృష్ణ గారు ఫస్ట్ దీనికి సంబంధించి మనకి వర్క్ మొత్తం కూడా దీన్ని సెపరేట్ చేసి మనకు వర్క్ ఇవ్వడం జరిగింది ప్లేస్ ఇవ్వడం జరిగింది ప్లేస్ ఇచ్చిన తర్వాత మనం ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాము దానిలో భాగంగా మున్సిపల్ పాలకవర్గాన్ని అడిగినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందించి